ओम शांति, ओम शांति, ओम शांति। मुरली तारीखु 22 డిసెంబర్ 2022 साकार मुरली। मधुरमैन पिल्ललरा, देह अहंकारान्नि वदलि देही अभिमानुलुगा अव्वंडि। स्व कल्याण कोरकु स्मृति चार्ट व्रायंडि। प्रत्येकंगा स्मृतिलो कूर्चोंडि। स्मृति द्वाराने विकर्मलु विनाशनमवुतायि। प्रश्न, बाबा पिल्ललैन मीकु प्रप्रथमंगा ये नियमानी विनिपिंचारू? बाबा पिल्ललैना मीकु प्रप्रथमंगा ये नियमानी विनिपिंचारू? जवाब, प्रप्रथम नियममु अन्नी चूस्तुन्ना बुद्धि चलिंचरादू। ओक बाबा स्मृतिये उंडाली। एदैना चूचिनंदुना ना वृत्ति चेडिपोवडमु लेदु कदा अनी स्वयानी परीक्षिंचुकोवाली। मीरु चेतुलतो पनि चेस्तु मनसुतो तंडिनी स्मृति चेयाली। इंदुलो कनुलु मुस्कुने माटे लेदु। ओम शांति। भक्ति मार्गमलो तरचुगा सन्यासुलु मोदलैन वारे एवरैना कूर्चुन्नप्पुडु कनुलु मुस्कुने कूर्चुंटारु। इकड़ नियमेमंटे कनुलतो चूस्तुन्ना बुद्धि चंचलम अवरादु। देनिनैना चूचडं वलन ना वृत्ति चेडिपोवडं लेदु कदा अनि तमनु तामु परीक्षिंचुकोवाल्सि उंटुंदि। मनं भले अन्नी चूस्तामु कानी बुद्धि योगमु तंड्रितो उंटुंदि। मनुष्युलु भोजनमु तयारु चेयनप्पुडु कनुलु मूसुकोनि अयिते चेयरु कदा। दीनिने चेतितो पनि चेस्तुन्न हृदयमुतो प्रियुनि स्मृति चेयंडि। स्मृति चेयडं अनि अंटारु। हात कारडे दिल आरडे। कर्मेंद्रियालतो पनुलु चेस्तू उंडंडि कानी तंड्रिनि स्मृति चेयंडि। ఉదాహరణకి భార్య పతి కోసం భోజనము తయారు చేయినప్పుడు చేతులతో పని చేస్తున్న ఆమె బుద్ధిలో నేను నా పతి కొరకు భోజనాన్ని తయారు చేస్తున్నాను అని ఉంటుంది. పిల్లలైన మీరు తండ్రి సేవలో ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు నేను మీకు విదేయుడైన సేవాదారిని. పిల్లలకు అనగా ఆత్మలకు అర్థము చేయిస్తారు కదా. ఆత్మ చెప్తుంది, మధురమైన తండ్రి, మీరు ఏదైతే మాకు జ్ఞాన యోగాలను నేర్పిస్తున్నారో మేము ఆ సేవలోనే బిజీగా ఉన్నాము. గృహస్థ వ్యవహారములో ఉంటూ పని పాటలు చేసుకుంటూ క్షణక్షణము నన్ను స్మృతి చేస్తూ ఉండమని మీరు ఆదేశించారు. మీరు రెగ్యులర్గా స్మృతి చేయలేరు. కొందరు మేము 12 గంటలు స్మృతి చేస్తామని అంటారు, కానీ అలా చేయలేరు.
మాయా క్షణక్షణానికి బుద్ధి యోగాన్ని తప్పకుండా తుంచేస్తుంది. మీది మాయతో యుద్ధం. మాయా స్మృతి చేయనివ్వదు, ఎందుకంటే మీరు మాయాపై విజయం పొందుతారు. రావణ జీతులే జగజ్జీతులు, రాముడు కూడా జగజ్జీతుడే. సూర్యవంశీయులు చంద్రవంశీయులు జగజ్జీతులు. కావున ఈ కనులతో చూస్తున్న బుద్ధి తండ్రితో ఉండాలి. నాలో ఎలాంటి చంచలత లేదు కదా అని పరిశీలించుకోవాలి. తండ్రిని పూర్తిగా స్మృతి చేయాలి. నేను శివబాబాకు చెందినవాడిని కదా, కనుక స్మృతి చేయవలసిన అవసరమేముందని భావించరాదు. అలా కాదు, విశేషంగా స్మృతి చేయాలి. రోజంతటిలో నేను ఎంత సమయము స్మృతి చేశాను అని నోట్ చేయాలి. చాలామంది రోజంతటి హిస్టరీని వ్రాస్తారు. ఈరోజు మేము ఈ పనులు చేశాము అని డైరీ వ్రాస్తారు. తప్పకుండా మంచివారే అలా వ్రాస్తారు. మంచి నడవడికలను గురించి వ్రాస్తే వారి తర్వాతి వారు చూసి నేర్చుకుంటారు. చెడు విషయాలను వ్రాస్తే వాటిని చూచి ఇంకా చెడునే నేర్చుకుంటారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు సలహానిస్తున్నారు, మీరు చార్ట్ వ్రాయాలి. జ్ఞానమైతే చాలా సులభము. భారతదేశ ప్రాచీన రాజయోగము చాలా ప్రసిద్ధమైనది. భక్తి మార్గములో అనేక రకాలైన హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తారు. తండ్రి ఏ యోగాన్ని నేర్పించారో వారికి తెలియదు. భలే కొన్ని కొన్ని పదాలు కూడా ఉన్నాయి. మన్మనాభవ్, దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కరిని స్మృతి చేయండి మామేకం. కనుక వారిని సర్వవ్యాపి అనడం తప్పు. కొంతమంది స్మృతి చేయలేరు. రాతి బుద్ధి గలవారైనందున ఏమి అర్థము చేసుకోరు. తండ్రి అర్థము చేయిస్తున్నారు. తండ్రినైనా నన్ను స్మృతి చేయండి, ఇది నా దేహము కాదు, కృష్ణుని ఆత్మ అయితే ఇలా చెప్పలేదు. నిరాకార తండ్రియే చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా అశరీరిగా భావించండి, మీరు అశరీరులుగా వచ్చారు. దానిని వారు దిగంబరంగా వస్త్రహీనమని అర్థము చేసుకున్నారు. భక్తి మార్గములో ఆ యథార్థాన్ని తీసుకున్నారు. తండ్రి చెప్తున్నారు స్వయాన్ని దేహము నుండి వేరని అర్థము చేసుకోండి, దేహ అహంకారాన్ని వదిలేయండి, దేహి అభిమానులుగా అవ్వండి, జీవితమంతా స్వయాన్ని దేహమనే భావిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇది అంతిమ జన్మ. ఇప్పుడు మీరు దేహి అభిమానులుగా అవ్వాలి. సత్యయుగములోని దేవతలు ఆత్మ అభిమానులుగా ఉండేవారు. ఈ శరీరాన్ని వదిలి మరో శరీరములో ప్రవేశిస్తామని వారికి తెలిసేది. సంతోషంగా
పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకునేవారు. సన్యాసులైతే దీనిని నేర్పించలేరు, వారు మృత్యువును జయించలేరు. పిల్లలైన మీరు మృత్యువుపై విజయం పొందుతారు, వారు నివృత్తి మార్గములోని వారు. వారు మళ్ళీ తమ సన్యాస ధర్మములోనే వస్తారు, ప్రవృత్తి మార్గములోకి రాలేరు. అది కూడా భారతదేశానికి మంచి ధర్మమే. పవిత్రంగా అవుతారు కనుక భారతదేశానికి తండ్రికి ఉన్నంత గొప్ప మహిమ ఉంది. భారతదేశమే పవిత్రంగా ఉండేది, ఇప్పుడు పవిత్రంగా లేదు. భారతదేశము సర్వుల తీర్థస్థానము, సర్వ మనుష్య మాత్రులందరికీ ఇప్పుడు సద్గతి జరుగుతుంది. గాడ్ ఫాదర్ ఈజ్ లిబరేటర్, భగవంతుడు విముక్తిదాత అని అంటారు. దుఃఖము నుండి విడుదల చేసి శాంతిధామానికి తీసుకెళ్తారు. ఒకవేళ భారతవాసులకు తెలిసి ఉంటే వారిని సర్వవ్యాపి అని అనేవారు కాదు. శివ జయంతిని ఇక్కడే జరుపుకుంటారు. ఓ పతిత పావన అని కూడా గానము చేస్తారు. నిరాకార తండ్రిని స్మృతి చేస్తారు. భారతవాసులే ఇలా పాడతారు. అందరికంటే ఎక్కువ పావనంగా వారే అవుతారు. ఇవన్నీ పూర్తి సత్యమైన విషయాలని మీరు అర్థము చేసుకున్నారు. ఇంకా శాస్త్రాలేమో చాలానే ఉన్నాయి. ప్రతి ధర్మము వారు తమ తమ శాస్త్రాలను, పుస్తకాలను తయారు చేసుకుంటారు. కొత్త కొత్త ధర్మాలకు చాలా గౌరవం ఉంటుంది. భారతవాసులు ద్వాపరము నుండి దిగజారుతూనే వచ్చారు. ఇప్పుడు అందరూ పతితులైపోయారు. ప్రపంచమంతా పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తుంది. అటువంటి తండ్రి జన్మ ఇక్కడే జరుగుతుంది. సోమనాథ మందిరము కూడా ఇక్కడే ఉంది. ఈ రహస్యాన్ని తెలుసుకుంటే అందరూ ఆ ఒక్కరి పైనే పుష్పాలను అర్పిస్తారు. ఎందుకంటే వారు సర్వుల ముక్తిదాత. మాకు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరని అంటారు. ఎవరైనా మరణిస్తే వారిపై పుష్పాలను అర్పిస్తారు. శివబాబా అయితే మరణించరు, అందరినీ శాంతిధామానికి తీసుకెళ్తారు. శివ మందిరాలు అనేక చోట్ల ఉన్నాయి. విదేశాలలో కూడా శివలింగాన్ని అందరూ పూజిస్తారు, కానీ ఎందుకు పూజిస్తున్నారో వారికి తెలియదు. తండ్రి స్వయంగా కూర్చొని అర్థము చేయిస్తున్నారు. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి భారతదేశంలోనే జరుగుతుంది. శివ జయంతి తర్వాత కొత్త ప్రపంచము వస్తుంది. తండ్రి పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేసేందుకు వస్తారు. భారతదేశము సర్వోత్తమమైనది. దాని పేరే స్వర్గము, పారడైజ్. ఇప్పుడు మేము శ్రీమతమును అనుసరించి స్వర్గ స్థాపన చేస్తున్నామని మీకు సంతోషమవుతుంది. మనం
ఈశ్వరీయ సేవాధారలము, సంరక్షక దళము. పూర్తి ప్రపంచాన్ని రావణుని సంకెళ్ళ నుండి మీరు విడిపిస్తారు. బాబాతో పాటు మనం భారతదేశానికి సేవ చేస్తున్నామని మీకు తెలుసు. గాంధీజీ విదేశుల వారి నుండి అయితే రక్షించారు, కానీ సుఖము స్థాపనవ్వలేదు, ఇంకా దుఃఖభరితమైపోయింది. పరస్పరం పోట్లాడుకుంటూ జగడలాడుకుంటూ ఉంటారు. రావణుని సంకెళ్ళ నుండి విడిపించేందుకు నేను వస్తానని తండ్రి చెప్తున్నారు. రావణుని సంకెళ్ళ కారణంగా అనేక రకాల సంకెళ్ళలో చిక్కుకున్నారు. సత్యయుగంలో ఇలా ఉండరు. అక్కడ దుఃఖము కలిగించే ఏ విషయము ఉండదు. ఇక్కడైతే ఎన్ని రకాల వ్రతాలు, నోములు చేస్తారు. ఇవన్నీ శ్రీకృష్ణపురికి వెళ్ళేందుకు చేస్తారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి పిల్లలను ప్రత్యక్షము చేస్తారు. పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేయాలి. మీరు అందరికీ ఇంటికి వెళ్ళే మార్గాన్ని తెలుపుతారు. దీనిని బూల్బులాయ ఆట, చిక్కు ప్రశ్నల ఆట. బయటకు వచ్చే దారి తెలియని ఆట అని అంటారు. భక్తిలో ఎంతగా తల బాదుకున్నా తండ్రి నుండి ఎవ్వరూ వారసత్వాన్ని తీసుకోలేరు. భక్తి, జప తపాలు, దాన పుణ్యాలు చేస్తూ తలలు వంచి నమస్కరిస్తూ ఉంటారు. మార్గాన్ని తెలియజేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఒకవేళ దారి తెలిసి ఉంటే చెప్పి ఉండాలి. చెప్పడం లేదంటే ఎవరికీ తెలియదనే నిరూపించబడుతుంది. ఎవరికీ దారి తెలియదు. ఇప్పుడు అందరూ దోమల వలె వాపస్ వెళ్ళాలి. అందరి శరీరాలు సమాప్తమైపోతాయి. ఆత్మలంతా లెక్కచారలన్నీ ముగించుకుని వాపస్ వెళ్తాయి. దీనిని వినాశన సమయమని అంటారు. మనుషులు దీపావళి రోజున సంవత్సరమంతటి లాభ నష్టాలను చూసుకుంటారు. మీది కల్పమంతటి విషయం. ఇప్పుడు మీరు 21 జన్మల కొరకు జమ చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తే జమ అవుతుంది. మళ్ళీ 21 జన్మలు ఏ కష్టం ఉండదు. అప్రాప్తి అయ్యే వస్తువు ఏది ఉండదు. స్వర్గ ప్రాప్తులన్నీ ఇప్పటి పురుషార్థముతోనే లభిస్తాయి. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. ఇప్పుడు మీరు అనుభవాన్ని పొందుతున్నారు. స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు కూర్చొని వ్రాస్తారు? శాస్త్రాలు మొదలైనవన్నీ అయితే తర్వాత తయారవుతాయి. యమునా నది తీరములో మహళ్ళు ఉండేవని, ఢిల్లీ ఫరిస్తానగా ఉండేదని శాస్త్రాలలో
ఉంది. 5000 సంవత్సరాల క్రితం ధర్మరాజు అంటే యుధిష్ఠిరుడు ఫలిస్తానును స్థాపించారని బిర్లా మందిరములో వ్రాయబడి ఉంది. యమున గంగా నదుల పేర్లు ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నాయి. వాస్తవానికి జ్ఞాన గంగలు మీరే. గంగానదికి ఉన్నంత ప్రభావము యమునా నదికి లేదు. కాశీ హరిద్వారములో గంగ ప్రవహిస్తుంది. అక్కడకు అనేక మంది సాధువులు మొదలైన వారు వెళతారు. అక్కడికి వెళ్ళి శివకాశీ విశ్వనాథ గంగ అని అంటారు. విశ్వనాథుడు తమ జటల నుండి గంగను ప్రవహింపజేస్తాడు. గంగా నది తీరములో ఉన్నందున మాకు ముక్తి లభిస్తుందని భావిస్తారు. చాలామంది వెళ్ళి కాశీలో కాశీవాసం చేస్తారు, అనగా కాశీలో నివసిస్తారు. పూర్వము బలి అయ్యేవారు. ఇప్పుడు మాకు ముక్తి లభిస్తుందని అంటారు. జ్ఞాన మార్గములో ఎలా అంటారో, భక్తి మార్గములో ఎలా అంటారో చూడండి, ఎంత వ్యత్యాసం ఉంది. అర్ధకల్పము అనేక ప్రకారాల కష్టాలు అనుభవించారు. దేవిల ముందుకు వెళ్ళి బలి అయ్యారు. ఇప్పుడు మీరు బలి అవుతున్నారు. ఇదంతా ఈశ్వరునిదే అని అంటారు. కనుక ఈశ్వరునిదంతా మీదే. ఈశ్వరుని సర్వస్వము అనగా స్వర్గము. మీరిప్పుడు నర్కవాసులుగా ఉన్నారు. తండ్రి వారిగా అయ్యి మళ్ళీ స్వర్గవాసులుగా అవుతున్నారు. బాబా శ్రీమతమును పూర్తిగా అనుసరించాల్సి ఉంటుంది. శివబాబా తన కొరకై భవనాలు మొదలైనవి తయారు చేసుకోవలసిన అవసరం లేదు. వారు దాత. ఇవన్నీ పిల్లల కొరకే శివబాబా చెప్తున్నారు. పిల్లలైనా మీరే నిమిత్తులై సంభాళించండి. భక్తి మార్గంలో కూడా శివబాబా ఇదంతా మీరు ఇచ్చిందే అని అంటారు. తిరిగి వాపస్ తీసుకుంటే చాలా దుఃఖితులుగా అవుతారు. ఇప్పుడు బాబా మీ నుండి ఏమి తీసుకోరు. తండ్రి కేవలం చెప్తూ ఉన్నారు, వీటిపై మమత్వాన్ని తొలగించండి, నిమిత్తంగా ఉండి గృహస్థ వ్యవహారాలను నిభాయించండి. అంతేగాని నేను తీసుకొని ఏం చేస్తాను. మీకోసమే సేవా కేంద్రాలను తెరిపించాను. ఇది ఆసుపత్రి మరియు కళాశాల కూడా అయ్యింది. ఆరోగ్యము మరియు ఐశ్వర్యము రెండు లభిస్తాయి. విద్య ఆదాయానికి ఆధారమని మూలమని అంటారు. ఎవరు ఎంత బాగా చదువుకుంటారో వారు తండ్రి నుండి అంత వారసత్వాన్ని తీసుకుంటారు. పురుషార్థము పూర్తిగా చేయాలి. తల్లిదండ్రులను ఫాలో చేయండి. త్వమేవ మాతాశ్చ పిత. మీరే కదా ఆ తండ్రి వచ్చి ఇతనిలో ప్రవేశిస్తారు. ఇతని ద్వారా దత్తత తీసుకుంటారు. వీరు మాతా పిత అయినారు.
మనం వారిని మహిమ చేస్తాము. నేను ఇతని నోటి ద్వారా మీరు నావారు, నేను మిమ్మలను దత్తు తీసుకున్నానని అంటాను. మళ్ళీ మాటలను సంభాళించేందుకు సరస్వతిని నిమిత్తంగా చేయడం జరిగింది. మీరేమీ చిన్నపిల్లలు కారు, తండ్రి చెప్తున్నారు మీరు నావారిగా అయ్యారు. మంచిది, ట్రస్టులుగా అయి ఉండండి. గృహస్థ వ్యవహారాన్ని పూర్తిగా సంభాళించండి. ఈ ఆత్మిక ఆసుపత్రిని తెరవండి, అన్నిటికంటే మంచిది. నేనేం సంభాళన చేస్తానని శివబాబా అంటారు. బ్రహ్మాబావా మాత్రం ఏం చేస్తాడు? ఇతని వద్ద ఏమేమి ఉండేదో అదంతా శివబాబాకు ఇచ్చేశాడు. ట్రస్టీగా అవ్వవలసి ఉంటుంది. ఇక్కడైతే అంతా పిల్లల కొరకే చేస్తారు. పిల్లలైన మీకే బాబా అన్ని శిక్షణాలను ఇస్తారు. ఈ ఇల్లు శివబాబాది లేక బ్రహ్మబాబాది కాదు, అంతా పిల్లల కోసం. మీరు బ్రాహ్మణ పిల్లలు, ఇందులో పోట్లాటలు, జగడాలు మొదలైనవి అవసరము లేదు. ఇది అందరి సంయుక్త కంబైన్డ్ ఆస్తి. ఇంతమంది పిల్లలున్నారు, ఆస్తిని భాగాలుగా చేయలేరు. ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. ఇది బ్రాహ్మణ పిల్లలది. అందరూ యజమానులే, అందరూ పిల్లలే. పేదవారు, సహకారులు ఇక్కడకు అందరూ వచ్చి ఉంటారు. ఇది ఎవరి ఆస్తి కాదు, లక్షల అందాజులో తయారవుతాయి. అంతా మధురమైన పిల్లలైన మీ కొరకి. మీరు ఆత్మిక పిల్లలు. మీరెంత ప్రియంగా ఉంటారో అంత ప్రియంగా లౌకిక వారు ఉండలేరు. వారు శూద్ర జాతి వారు, మీరు బ్రాహ్మణ జాతి వారు. అందుకే వారి నుండి సంబంధము తెగిపోతుంది. ఇవన్నీ మీ కొరకేనని సన్యాసులు ఎప్పుడు అనలేరు. నేను కూడా మీవాడిని. శివబాబా అంటున్నారు, నేను నిష్కామ సేవాధారిని. మనుష్యులు నిష్కాములుగా అవ్వలేరు. ఎవరు చేస్తారో వారికి దాని ఫలము తప్పకుండా లభిస్తుంది. నేను ఫలాన్ని, నేను ఫలాన్ని తీసుకోలేను. పాత ప్రపంచములో, పాత శరీరములో ప్రవేశిస్తాను. ఇక్కడ నా కొరకు ఈ పాత శరీరముంది. భక్తి మార్గములో నా కొరకు పెద్ద పెద్ద మందిరాలను నిర్మిస్తారు. ఈ సమయములో నేను ఎక్కడ కూర్చుని ఉన్నానో చూడండి. ఎంతో గుహ్యమైన విషయాలను పిల్లలకు అర్థం చేయిస్తాను. బాబా ఏ సత్సంగములోనూ మురళి నడిపించరు. పిల్లలకు కుషి పాదరస మట్టం చాలా పెరుగుతుంది. తండ్రి కూర్చుని పిల్లలను చదివిస్తారు. ఎలా వచ్చి చదివిస్తారో ఇది మీకు మాత్రమే తెలుసు. భయపడే విషయమేదీ లేదు. అందరూ బాబా పిల్లలే. ఏవైతే తయారవుతాయో అవన్నీ పిల్లల కొరకే. అలాగని అందరూ వచ్చి ఇక్కడే కూర్చోండిపోవాలని కాదు. మీరైతే మీ గృహస్థ వ్యవహారంలోనే ఉండాలి. అందరూ వచ్చి ఇక్కడే కూర్చోండిపోతే మొత్తం ఢిల్లీ అంతా మీకే కావాలి.
అలా అయితే జరగజాలదు. అయినా తండ్రితో యోగము చేస్తూ ఉంటే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఆత్మ స్వర్ణయుగముదిగా తయారైపోతుంది, అప్పుడే ఇంటికి వెళ్తారు. మమ్మ బాబా వలె గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులై వెళ్ళాలి. అచ్చా, మీటే మీటే సికిలదే బచో ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग. गुड मॉर्निंग ओम शांति. धारण कोरक मुख्य सारमु मोदटी पॉइंट श्रीमतमुनु अनुसरिंची ईश्वरीय सेवाधारुलुगा अव्वाली. तंडिनी प्रत्यक्षम चेसेंदुकु అందరికీ ఇంటి దారిని తెలిపించాలి. తర్వాతి పాయింట్, ట్రస్టులుగా ఉండి అన్ని మీరే సంభాళించండి. ఎందులోనూ మమకారం ఉంచరాదు. తల్లిదండ్రుల వలె గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వాలి. వరదానము సంపర్క సంబంధములోకి వస్తూ సదా సంతృష్టంగా తృప్తిగా ఉండి ఇతరులను సంతృష్టపరిచే గుప్త పురుషార్థి భవ. వివరణ, సంగమ యుగము సంతృష్టత యొక్క యుగము. సంగమ యుగములో సంతృష్టంగా లేకుంటే ఇంకెప్పుడుంటారు? అందువలన స్వయములోనూ ఏ విధమైన అశాంతి ఉండరాదు. ఇతరుల సంపర్కములోకి రావడములోనూ అశాంతి ఉండరాదు. ఒక పూస మరొక పూస సంపర్కములోకి వచ్చినప్పుడే మాల తయారవుతుంది. అందువలన సంబంధ సంపర్కములో సదా సంతృష్టంగా ఉండాలి. ఇతరులను సంతృష్టపరచాలి, అప్పుడే మాలలోని పూసలుగా అవుతారు. పరివారం అంటే అర్థమే సదా సంతృష్టంగా ఉండడం మరియు ఇతరులను సంతృష్టపరచడం. స్లోగన్, పాత స్వభావ సంస్కారాల వంశాన్ని కూడా త్యాగము చేసేవారే సర్వవంశ త్యాగులు. పాత స్వభావ సంస్కారాల వంశాన్ని కూడా త్యాగము చేసేవారే సర్వంశ త్యాగులు. చ ఓం శాంతి.